హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నేను టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాను. టాపిక్ ఏంటి అంటే, నిన్న మొన్న పెట్టిన వీడియోల గురించే నేను కంటిన్యూ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నేను కొంతమంది అడిగారు, కొంతమంది కాదు ఒకళ్ళు ఇద్దరు అడిగారు, సగం వీడియో పెట్టారు ఫుల్గా పెట్టలేదు అని చెప్పేసి, మీ తప్పు ఉంది అని. నా తప్పు ఏం లేదండి. అక్కడ ఇంకోటి, అక్కడ నేను ఫస్ట్ ఆవిడ ఫోన్ చేయగానే రికార్డ్ చేసి దీంట్లో పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు అసలు ముందు నిజానికి. కాకపోతే ఏంటంటే, ఆవిడ స్టార్టింగ్ కొంచెం మామూలుగా మాట్లాడి తర్వాత రేజ్ అయిపోయి తర్వాత ఈవిడ ఇట్లా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అప్పుడు మాత్రమే రికార్డ్ చేశాను. కాస్త మాట్లాడిన తర్వాత నాకు అప్పటి వరకు రికార్డ్ చేద్దామని కానీ వీడియో చేద్దామని కానీ నేను అనుకోలేదండి. ఈవిడ కొంచెం సీరియస్ అయిపోయింది. అక్కడి నుంచి రికార్డ్ చేశాను, అక్కడి వరకే ఉంది, నేను కట్ చేసి పెట్టలేదు. ఆమె అన్నారు నేను కట్ చేసి పెట్టాను. నేను కట్ చేసి పెట్టలేదండి, అసలు రికార్డు మధ్యలోంచి చేశాను నేను. ముందు అనుకోలేదు నేను రికార్డ్ చేద్దామని, అలా జరిగిందనమాట. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఈవిడికి అలవాటు ఏంటంటే, మీరు బాగా ఇప్పుడు చాలామంది వచ్చి కొంతమంది వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అందరూ కాదు, చూసిన వాళ్ళందరూ ఎవరు కామెంట్స్ చేయట్లేదు. ఒక కొన్ని ఐడియాలు, జస్ట్ ఒక 7-8 ఐడియాల నుంచి వచ్చినాయి కామెంట్స్, ఫేక్ ఐడియాలని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను హైడ్ చేస్తుంటే కూడా మళ్ళీ ఐడియాలు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఆ ఐడీలు మళ్ళీ మార్చుకుని వచ్చి మళ్ళీ కామెంట్స్ చేస్తున్నాను, నాకు అర్థమైంది చూశాను. అయితే ఏంటంటే, ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఈవిడికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని చాలా హెరాస్ చేస్తారు, నాకు అర్థమైంది. ఎందుకంటే నన్ను అలాగే హెరాస్ చేస్తున్నారు. అంటే ఈవిడికి ఎవరు అంటే తప్పుని తప్పుగా చూపించకూడదా, తప్పు అని అడగకూడదా, ఇంకోళ్ళని ఇబ్బంది పెడుతున్నారనేది అడగకూడదా. ఈమె నెంబర్ పెడితే నా నెంబర్ పెట్టింది అని చెప్పేసి అన్నిసార్లు అందే, నా పర్సనల్ నెంబరు చూపించిందని చెప్పి. మరి ఈవిడ నెంబరు చూపిస్తేనే అంత ఫీల్ అయింది. మరి ఒకళ్ళ నెంబరు పబ్లిక్ మీడియాలో పెట్టడం అనేది కరెక్టా? అది అడగటం తప్ప, మీకు సంబంధం లేదని అంటది. మరి సంబంధం లేనప్పుడు ఎవరికీ సంబంధం ఉండదు అప్పుడు, ఈ విషయాల్లో ఎవరు దీని గురించి మాట్లాడకూడదు అప్పుడు. పబ్లిక్ మీడియాలో పెట్టకూడదు ఎవరికి సంబంధం లేదన్నప్పుడు. మీరు మాట్లాడుకోవాలి ఏదన్నా ఉంటే. మీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి మీరేం చేస్తారంటే, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా ఎవరైతే మీ మీద ఆరోపణలు చేశారో తప్పుగా అని మీరు అంటున్నారో, ఆ వ్యక్తి మీద మీరు ఆ వ్యక్తి గురించి ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా, మీరు ఫస్ట్ పెట్టిన వీడియోలో కూడా అసలు ఆ వ్యక్తి వాయిస్ వినిపించనివ్వరు. మీరే పెద్ద పెద్దగా మాట్లాడుతూ అంటే మీరు పెద్దగా మాట్లాడుతుంటే అవతల వాయిస్ డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా. అవతల వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడితే వినిపిస్తుందేమో కానీ వాళ్ళు అవతల వాళ్ళు మీ అంత గట్టిగా అరవటం అలవాటు లేని వాళ్ళు అరవరు. అయితే ఏంటంటే, ఆ అరవనప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. మీ వాయిస్ డామినేట్ చేసేటప్పటికీ మీరు ఏం మాట్లాడుతున్నారో వింటారే తప్ప, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారా ఒప్పు మాట్లాడుతున్నారా వినే ఛాన్స్ జనాలకు ఇవ్వరు మీరు. నాకు అర్థమైంది ఆ వీడియోతో. తర్వాత నిన్న నాతో మాట్లాడేటప్పుడు కూడా నాకు అదే అర్థమైంది. అసలు నేను ఏం చెప్పబోతున్నాననేది కూడా మీరు వినరు మొత్తం పూర్తిగా. మీరు ఏం చెప్పబోతున్నారనేది కూడా వినకుండానే మీకు మీరే డిసైడ్ అయిపోయి ఏదో మాట్లాడారు, అది మాట్లాడారు, ఇది మాట్లాడారని మీకు మీరే ఊహించేసుకుంటారు. అని నేను గట్టిగా సీరియస్ అయిపోతుంటారు, గట్టిగా ఫైర్ అయిపోతుంటారు. అసలు నా వాయిసే వినిపించట్లా ఆ వీడియోలో. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఎక్కడో ఒక చోట రెండు చోట్ల తప్ప నా వాయిస్ అక్కడ వినిపించట్లా నేను మాట్లాడింది ఏది కూడా. అంటే మీరు డామినేట్ చేస్తారా వాయిస్తో? మీకు అలవాటు ఏంటంటే మిమ్మల్ని ఎవరన్నా ఎత్తి చూపించినా, ఎవరన్నా డామినేట్ అంటే మీరు ఎవరన్నా క్వశ్చన్ చేసినా మీకు నచ్చదు, నచ్చక మీ వాయిస్తో డామినేట్ చేస్తూ మీరు కవర్ చేసుకుంటారన్నమాట. నాకు అర్థమైంది ఇప్పుడు, రెండుసార్లు చూశాను ఇప్పుడు ఇది. ఇది నాతో మాట్లాడేటప్పుడు, ఆ పర్సన్తో మాట్లాడేటప్పుడు. మరి ఇంకొకటి, నిన్న ఆమె ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో. నిన్న ఏదైతే ఆమె మాట్లాడారో ఆ వీడియో అప్లోడ్ చేయడానికి నేను రెడీ చేసుకుంటున్నాను. జస్ట్ ఆమె పెట్టేసింది, స్టార్ట్ అయినాయండి ఫోన్లు. ఇంకా
అసలు ఎన్ని ఫోన్లు అంటే రాత్రి 12 గంటల చిల్లర 12:40 1 గంట వరకు చేస్తూనే ఉన్నారు ఫోన్లు. చేస్తారు, ఏదో గుసగుసలాడినట్టు మాట్లాడతారు. మరి ఏమీ గొంతు లేదా, మరి ఏమో తెలీదు. సైలెంట్గా ఉంటారు లైన్లో ఉండి. అసలు మామూలు సతాయింపుడు కాదనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో వీవర్స్ చేస్తారని ఆవిడ అంటది కదా, వీవర్స్ అభిమానులు ఇలాంటివి చెయ్యరు. ఏంటి అంటే, వీవర్స్ అభిమానులు వీవర్స్ కానీ అభిమానులు కానీ ఏం చేస్తారంటే, ఇద్దరి వీడియోలు చూసి తప్పు ఎవరిది ఉంటే వాళ్ళది, అమ్మ మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదని పెడతారేమో తప్ప ఎవరూ కూడా ఫోన్లు చేయటం కానీ ఇలాంటివి చేయరు. ఇప్పుడు ఇంకోటి, నా నెంబరు పబ్లిక్ మీడియాలో పెట్టలేదన్నారు ఈమె. నేను పెట్టలేదన్నారుగా, ఆమె పెట్టగానే నెంబర్లు అంతమందికి ఎలా వెళ్ళి, చాలామంది చేశారు ఫోన్లు, ఎన్ని నెంబర్లు అంతమందికి ఎలా వెళ్ళి నా నెంబర్లు, ఎవరెవరెవరెవరు ఫోన్లు ఎందుకు చేస్తున్నారు, ఇంత హెరాస్ చేస్తుంది ఈమె. అంటే కొంతమందిని ఈమె మరి టచ్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా ఇట్లా అంటే నెంబర్లన్నీ పంపిస్తున్నాను, మీరు హెరాస్ చేయండి అని చెప్పి చెప్తుంది అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఫోన్ పెట్టేసిన వెంటనే ఫోన్లు ఎలా వచ్చినాయండి, అసలు నెంబర్లు ఎలా తెలుసు నా నెంబర్లు వాళ్ళకి. ఎంత హెరాస్ చేశారో తెలుసా, రాత్రి నన్ను నిద్ర కూడా పోనివ్వలేదు. కామెంట్స్ హెరాస్ చేశారు, అలాగే కామెంట్స్ పెట్టి. అంటే నైట్లో అంత నైట్లో వాళ్ళు మరి కామెంట్స్ అంత నైట్లో ఎందుకు, పగలు పెట్టచ్చు కదా, పగలు పెట్టలేదే కామెంట్స్. నేను కామెంట్స్ ఆన్లోనే పెట్టాను, పగలు పెట్టలేదే. ఫోను నైట్ నేను ఆఫ్లో పెడతాను, నాకు అలవాటు. నేను ఆ టైం వరకు కూడా ఆన్లో ఉండదు, ఎందుకో నేను చూసుకోవాలి. ఫోను ఆన్లో ఉంది, వస్తానేమో నీ కాల్స్. ఓ ఈ ఫోన్ ఆన్లో పెట్టానా అనుకుని ఇక అప్పుడు ఆఫ్ చేశానమాట. అసలు ఎన్ని కాల్స్ అండి, ఎన్ని కాల్స్ అండి, మొత్తం బ్లాక్ చేసుకుంటూ వచ్చాను. నాకు అసలు రోజులో ఫోన్లు రావటమే తక్కువ, ఏదో ఒకటి రెండు తప్ప పెద్దగా రావండి. మా ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, ఎవరో ఒకటి రెండు కాల్స్ చేస్తారుగా తప్ప ఈ కాల్స్ న్యూసెన్స్ ఇవన్నీ ఉండవు నాకు. అవసరమయ్యే తప్ప ఈ బేవర్స్ ఫోన్లు, పనికిమాలిన ఫోన్లు నాకు రావు. అసలు నిజంగా అండి, ఎంత హెరాస్ చేశారంటే, అంటే ఈవిడికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదు, ఈవిడిని ఎవరు ఎత్తి చూపించకూడదు. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి మీరు, ఆ వీడియోలో నిన్న పెట్టిన వీడియోలో నా వాయిస్ విన్నివ్వకుండా ఆమెను డామినేట్ చేస్తుంది. మీరు గమనించండి, దయచేసి గమనించండి, రెండు సైడ్ల చూడండి. మీరు ఫ్రెండ్స్, మీరు రెండు సైడ్ల చూడండి. ఫోను నా వాయిస్ ఏమాత్రం అర్థం కాకుండా ఆమెను డామినేట్ చేస్తుంది. నేను అడుగుతున్నానని చెప్పేసి ఆమె గట్టి గట్టిగా మాట్లాడేసి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంటే నేను మాత్రం రెచ్చిపోలేదు. నేను మామూలుగానే మాట్లాడాను, ఆవిడ నన్ను రెచ్చగొట్టాలని చూసింది. నాకు అర్థమైంది ఆవిడ మాటల్లో, నేను ఎక్కడ రెచ్చిపోలే, నేను మామూలుగానే మాట్లాడాను. మళ్ళీ వృద్ధులతో మాట్లాడిచ్చింది, సెంటిమెంట్ డైలాగులు కొట్టేసేసి సెంటిమెంట్గా వాళ్ళని ఇచ్చేసేస్తే వాళ్ళు కాసేపు ఏడుస్తారు, కళ్ళ నీళ్ళు చూసేసి జనాలు సెంటిమెంట్కి ఇది చెప్పే అబ్బా మంజులమ్మకి, మంజులమ్మ బాధ కలిగితే వాళ్ళకి ఇబ్బంది కలిగిపోద్ది అని చెప్పి సెంటిమెంట్ డైలాగులు కొట్టితే మరి జనాలు యువతలను ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో అసలు సెంటిమెంట్స్తోనే ఈవిడ మనుషుల్ని ఇచ్చేసేస్తుంది అనమాట. అంటే ఈవిడ తప్పుల్ని సెంటిమెంట్స్తో కవర్ చేసుకుంటుంది. నాకు అర్థమైంది అది అనమాట. ఫ్రెండ్స్ ఒక్కటి గమనించండి మీరు, తప్పు ఎక్కడుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పర్సన్ మాట్లాడేటప్పుడు కూడా అతన్ని మాట్లాడనివ్వలేదంట, అతనే చెప్పాడు నాకు. అతను మాట్లాడేటప్పుడు నన్ను డామినేట్ చేస్తారండి, అసలు ఆమె నోరెత్తనివ్వరు, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు. మాట్లాడుతుంటే ఆవిడే వాయిస్ పెద్ద చేసేసి రీచ్ చేసేసి నాకు వినే మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా, నేను ఒక్క మాట ఏదో అనేటప్పటికి ఆ మాటను పట్టుకుని నేను అనేసాను అనుకుని ఏవేవో ఆమె కల్పితాలు చేసేసుకుని అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసి గోలగోలగా అరిసేసి ఏడ్చేసి శోకాలు పెట్టేసి అలా చేసేసింది అని చెప్పి చెప్తున్నాడు అతను. ఎంతవరకు కరెక్ట్ అండి ఇట్లా? మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు అలాగేనన్నా చేసేది? ఫోన్ చేసి మాట్లాడతారు మీరే, మళ్ళీ అవతల వాళ్ళు మాట్లాడినెవరు? మీరు ఫోన్ అంటే మీ ఉద్దేశం మాత్రమే చెప్తారు, కానీ అవతల వాళ్ళ ఉద్దేశాలు ఉండవు, అవతల వాళ్ళకి అభిప్రాయాలు ఉండవు, అవతల వాళ్ళకి ఇది ఉండదు. ఎవరు క్వశ్చన్ చేయకూడదు మిమ్మల్ని, నియంతలాగా వ్యవహరిస్తారు. మీ ఇంట్లో పెట్టుకోండి అండి, మీ ఇది ఉంటే, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. పబ్లిక్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదండి. మీరే మాట్లాడతారు, వేరే వాళ్ళు మాట్లాడినెవరు మీరు?
మీకు అర్థమవుతుందో లేదో మీరు చేసేది. మళ్ళీ నిన్న మీ ఛానల్లో ఇంకోటి అంటున్నారేంటి, ఈ అంటే ఈ ఛానల్లో లైక్స్ ఎంతమంది కొడతారో అంతమంది వెళ్ళి అక్కడ రిపోర్ట్ కొడితే ఛానల్ కూడా ఎగిరిపోద్ది. అయినా నేను చెప్పట్లేదు. ఇండైరెక్ట్గా రెచ్చగొడుతున్నారా మీరు? అదేమంటే ఒకళ్ళు కడుపు మీద కొట్టనంటున్నారు, కొట్టనంటూనే కొడతారండి మీరు కడుపు మీద. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఆవిడ కొంచెం అంతంత మాత్రమేను, ఆవిడ కూడా పెద్ద ఇది కాదు అన్నారు. చాలా జాలిపర్రాలు అనుకుంటా మీరు, ఎందుకంటే మీరు ఎంత జాలిపర్రాలో నాకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా నేను ఛానల్ని ప్రమోట్ చేయండి అని అడిగాను మీకు. ఛానల్ ప్రమోట్ చేయమంటే ఫ్రెండ్స్ దీనికి దానికి లింక్ పెట్టకండి, నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈవిడ అంతంత మాత్రమే అంది కదా, ఆ మాటకు అంటున్నాను నేను. ఏంటి అంటే ప్రమోట్ చేయండి, నేను చాలా అంటే నా హెల్త్ చాలా ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి షుగరు బీపీ ఇవన్నీ ఉన్నాయి నాకు. ఈ మందులు వాడుకుంటాను నేను, నా మెడిసిన్స్కే చాలా అవుతుంది మేడం, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నా ఛానల్ కొంచెం ప్రమోట్ చేయండి అని అడిగాను. నేను అడిగితే మా ట్రస్ట్ మెంబర్స్తో నేను మాట్లాడి చెప్తాను అంది. తర్వాత మా ట్రస్ట్ మెంబర్స్ ఒప్పుకోలేదు అంది ఆమె. అన్న తర్వాత మళ్ళీ ఒక రోజు ఏమందంటే, ఆవిడే మాట్లాడుతూ వీడియోలో, నా ట్రస్ట్ మెంబర్స్ ఉండరు, ఎవరు ఉండరు, ఎవరున్నా నిర్ణయం నాది, నిర్ణయం మీదే, కానీ ట్రస్ట్ మెంబర్స్ని అడ్డం పెట్టుకుని మీరు ఎలాంటి సమాధానాలు చెప్తారు, ఒకళ్ళకి హెల్ప్ చేయరు, వృద్ధులకు మాత్రం సర్వీస్ చేస్తున్నానని చెప్పుకుంటారు. ప్రతి దాంట్లో మీరు ఎంతవరకు, మీరు వృద్ధులకు అంత హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి అయితే ఛానల్ ప్రమోట్ చేయడానికి ఏంటండి ప్రాబ్లం? మరి ఎందుకు చేయలేదు ఆ రోజు? నేను ఎంత బాధపడ్డాను, ఏడ్చాను, ఎన్ని మెసేజ్లు పెట్టాను, మేడం గారు నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, నాకు అంటే మందులకే కష్టంగా ఉందండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసి. 2020లో నేను 2020 కాదండి, ఎప్పుడు మొత్తానికి అయితే కొంచెం నేను డబ్బులు లాస్ అయ్యాను, కరెక్ట్గా నాకు డేట్లు అయితే గుర్తులేవు. డబ్బులు లాస్ అయినప్పుడు నేను వీకి మెసేజ్ పెట్టాను, మేడం నాకు కొంచెం ప్రమోట్ చేయండి నా ఛానల్, కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను నేను, చేయండి అని అడిగితే ఈవిడ కుదరదని చెప్పేసింది. ప్రమోషన్ చేయలేదు ఈవిడ. అంత కఠినాత్మరాలు, మీరందరూ అంటున్నారు కదా అమ్మ చాలా సర్వీస్ చేస్తుంది, మంచి మనసు అని. మంచి మనసు కలదు ఇలా ఎందుకు చేస్తారండి? ఇలా ఎందుకు చేస్తారు మంచి మనసు కలళ్ళు? మంచి మనసు కలళ్ళు ఇలా చేస్తారా చెప్పండి? ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉన్నానని చెప్పేసి బతిమాలితే పోనీలే ఏదో ఇబ్బందులు ఉందని చెప్పి ప్రమోషన్ చేస్తారు. కానీ ఈవిడ చేసిందేంటి? ఈవిడ హెల్పింగ్ నేచర్ ఉందా ఈవిడికి? ఈవిడ స్వార్థం లేకుండా, ఈవిడికి లాభం లేకుండా ఏ పని చేయదు ఈవిడ. నాకు అర్థమైంది, ఎందుకంటే నాతో అలా వ్యవహరించింది ఆమె. ఒక్కటి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, ఈమె ఎంత ఇదనేది దగ్గరగా చూస్తేనే అర్థమవుతుంది, దూరంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. దూరపు కొండలు నునుపు, కొంతమంది వచ్చి పెద్దవో పొగుడుతున్నారు, అది మీ దాకా వస్తేనే అర్థమవుతుందండి. కొంతమంది వచ్చి నా ఛానల్లో పొగుడుతున్నారు, మంచిదే పొగుడుకోండి, మీ వరకు మీకు మంచిది, మీకు మంచిది దానిలాగా అనిపించింది, ఓకే పొగుడుకోండి మీరు. కానీ ఎవరిదాకా వస్తే, వాళ్ళ దాకా వస్తేనే అర్థమవుతుంది, మన దాకా వస్తేనే అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. అది తర్వాత ఈవిడ ఇంకో మాట అంటుంది, చాన్ మా ఏంటి మమ్మల్ని బ్రష్ పట్టించడానికి ఇదైంది, అది ఇది మా మీద పగబెట్టారు అది ఇది అని చెప్పేసి. మాకెవరి మీద పగలేదమ్మా, మీ మీదేమో మాకేం పగేం లేదు. నేను ఖాళీ ఏంటంటే అతన్ని ఇచ్చేస్తున్నారు, ఏది ఆ నెంబర్ పెట్టి హరాస్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసిన పాపానికి. అసలు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి, మీరు ఎవరో వచ్చేసి అడుగుతున్నారు, మీరే ఎంత ఫేక్ ఐడీలు పెట్టుకుని వస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్సే వస్తున్నారు నాకు అర్థమవుతుంది, బయట వాళ్ళు ఎవరు రారట్లా, బయట వాళ్ళు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకు వస్తారట్లా ఫేక్ ఐడీలు పెట్టుకుని? ఫేక్ ఐడీలు పెట్టుకుని వచ్చి ఏంటి మీకు ఎంత ఇచ్చారు అవతల వాళ్ళు అని అడుగుతున్నారు. ఎవరండి ఎవరు అంటే, మీకు ఏదో తప్పు చేస్తున్నారనే ఫీలింగ్ మీకు ఉండబట్టే కదా ఇలా ఫీల్ అవుతున్నారు. మీరు ఎవరు వచ్చారు మీ జోలికి? ఎవరు పంపి ఎవరు మాట్లాడిస్తున్నారు మీతో? మాతో మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? మీరు నిరూపించగలరు ఎవరైనా డబ్బులు ఇచ్చారని? మాకు డబ్బులు ఇచ్చారా మాకు? ఎన్ని లక్షలు ఇచ్చారు మీకు ఇలా మాట్లాడమని చెప్పేసి అంటున్నారు? మీరు ఎలా మాట్లాడతారండి? ఫేక్ ఐడి పెట్టుకొచ్చి ఇలాంటి కామెంట్స్ చేస్తారా నా దాంట్లో? మన దాకా వస్తేనే తెలుస్తుంది, పొగడకూడదు అట్లా తొందరపడి ఒక మనిషిని ఏంటి అనేది మన దాకా వస్తేనే అర్థమవుతుంది ఏంటి అనేది.
మానవత్వం ఉన్న మనుషులు అని అంటారు కదా, మానవత్వం ఉన్న మనుషులు ఇలా ఇలా నేను పెట్టలేదు వీడియో, పెట్టలేదు నువ్వు వీడియోలో నెంబర్ పెట్టలేదు, కానీ ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇచ్చేసింది నెంబరు, ఎవరెవరో నిన్న కాల్స్ చేశారు, మరి ఇవన్నీ ఏంటి? మరి ఆవిడ మంచిది కదా, చాలా మంచిదని మీరు అందరూ అంటున్నారు కదా. ఇప్పుడు ఆవిడ కొంతమంది, నేను అభిమానుల గురించి మాట్లాడుతున్నాను, మరి ఇవన్నీ ఏంటి నెంబర్లు ఇచ్చేసేసి? ఇంత టార్చర్ చేస్తారా మనుషుల్ని? నేను చేయలేదే ఆవిడని టార్చరు, మేమెవరితో ఫోన్లు చేపించలేదే, మేమెవరికి 10 మందికి నెంబర్లు ఇచ్చి చేయండి అని అనలేదే మేము మా వాళ్ళని ఎవరిని? ఇలా చేస్తారా అంటే మీరు అదే అదేమంటే పగబట్టారు మా మీ మీద పగ ఏంటి? మీరేమన్నా మా పక్కింటి వాళ్ళ లేకపోతే ఇంకోళ్ళ మా పాలోళ్ళ లేకపోతే పగబట్టడానికి ఆస్తుల కోసం ఏమైనా గొడవలు ఉంటాయని అనుకోవటానికి మాకేం పని మీ మీద పగబట్టడానికి? లేకపోతే మీరేమన్నా ఇది ఇది అయిపోతే మాకేమన్నా లాభం వస్తుందా? మాకేమండి మేమైనా ట్రస్ట్లు నడిపిస్తున్నామా ఏంటి? మీరు ఇది అయిపోవటానికి మీ ట్రస్ట్ ఇది అయిపోతే మా ట్రస్ట్ డెవలప్ చేసుకుందాం అనుకుంటాను. మాకే ట్రస్ట్లు లేవు, మేము ఇంట్లో ఉండి కుండా సట్టి తోముకునేవాళ్ళం మేము, మాకు ఇవన్నీ ఏమీ లేవు. ఓకేనా? ఈ రాజకీయాల్లోకి ఈ రాజకీయ ఏది మీరు రాజకీయం అంటారు దాన్ని చెప్పడానికి ఏది అదే అంత రాజకీయంగా మాట్లాడటం మాకు రాదండి. మిమ్మల్ని మీద పగబట్టాము, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాకు తెలియదు. ఒకళ్ళ మీద పగబట్టడాలు ఇలాంటివి మాకు తెలియదు. ఏదన్నా అడగాలనుకుంటే అడుగుతామే తప్ప ఈ పగబట్టడాలు ఈ కక్షలు ఇవన్నీ ఏంటంటే ముందేమో మంచిగా మాట్లాడి వెనకాల వెన్నుపోటు పొడిసి అలవాట్లు మాకు లేవు. నువ్వు పెట్టేసావు సరేనమ్మా, నువ్వు అలాగేనమ్మా సరేనమ్మా సరేనమ్మా అని పెట్టేసావు, సాఫ్ట్గా పెట్టేసి నువ్వు పెట్టంగానే ఫోన్లు ఎలా వచ్చినాయి నాకు, ఫోన్లు ఎలా వచ్చినాయి నాకు? నన్ను ఎంతమంది సతాయించారు? ఎవరు వాళ్ళు? నా నెంబర్ ఎట్లా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి? సరే కామెంట్స్ పెట్టేవాళ్ళు అయితే అభిమానులు పెడుతున్నారా, నువ్వు కవర్ చేసుకుంటున్నావు, అభిమానులకు పెట్టరు వాళ్ళు, నీ వాళ్ళే పెడుతున్నారు ఫేక్ ఐడీలు పెట్టుకొచ్చిన కామెంట్స్ పెడుతున్నారు. సరే మరి ఫోన్ నెంబర్లు ఎక్కడ ఎట్లెళ్ళి జనాలకి? ఒక్క నిమిషం నువ్వు అట్లా ఫోన్ పెట్టి పెట్టకముందే ఫోన్లు స్టార్ట్ అయినాయి, నైట్ అర్ధరాత్రి వరకు నన్ను సతాయిస్తూనే ఉన్నారు. నన్ను ఎంత సతాయించారంటే ఇలా మాట్లాడితే మీ గురించి మళ్ళీ ఏదో నా మా గురించి చేశారు ఏదో పగబట్టేశారంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి మేము చెబుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.